ముందుగా మనము మోతిలాల్ ఓస్వార్ ట్రేడర్ ఎంఓ ట్రేడర్ యాప్ క్లిక్ చేస్తే ఇట్లా పవర్ ఆఫ్ వన్ అని ఓపెన్ అవుతుంది. సో ఇట్లా ఓపెన్ అయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ కనిపిస్తాయి. సో అందులో మీరు జస్ట్ ఇలా క్లిక్ చేసేస్తే వాచ్ లిస్టు, మార్కెట్స్, అడ్వైజ్, ఆప్షన్స్ టు ట్రేడ్, రిపోర్ట్స్, ఫ్లెక్సీ అండ్ ఇవన్నీ కనిపిస్తాయి. కింద మనకు మధ్యలో ఒకటి అలర్ట్ అని, ఆ తర్వాత ఫండ్ ట్రాన్స్ఫర్ అని ఉంది. ఫండ్ ట్రాన్స్ఫర్ నేను క్లిక్ చేశాను. సో ఫండ్ ట్రాన్స్ఫర్ క్లిక్ చేసినప్పుడు మనకి ఇందులో యాడ్ అని, విత్డ్రా అని రెండు కనిపిస్తున్నాయి. ఇది విత్డ్రా, పైన ఆరెంజ్లో మారుతుంది, నెక్స్ట్ యాడ్ అని ఉంది. యాడ్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ అనేది మనం ఒక 1000 ఇట్లా ఎంటర్ చేసామనుకోండి. సో ఇట్లా 1000 ఎంటర్ చేసుకోవాలి. నెట్ బ్యాంకింగ్ ఉంది, యూపీఐ ఉంది. నెట్ బ్యాంకింగ్ ఉన్న వాళ్ళకి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే ఓకే, లేదు యూపీఐ ఉంటే యూపీఐ పెట్టేసుకోవచ్చు. సో యూపీఐ అడ్రస్ ఉంటుంది కదా, నా యొక్క మొబైల్ మీ ఫోన్పే కానీ గూగుల్ పే యూపీఐ అడ్రస్, ఆ అడ్రస్ అక్కడ ఎంటర్ చేసేసుకొని సబ్మిట్ చేసేస్తే మిగతా ప్రాసెస్ ప్రకారంగా మీరు అమౌంట్ను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో తెలియకపోతే ఒకసారి మిమ్మల్ని అడగండి. అండ్ విత్డ్రా అనేది ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ కూడా మనం ఎంత విత్డ్రా చేస్తున్నాం, 1000 విత్డ్రా చేస్తున్నాం. సో సబ్మిట్ అని కొట్టేస్తే మనకు ఈవినింగ్ కల్లా మళ్ళీ మన అకౌంట్లోకి ఆ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది వచ్చేస్తుంది. ప్రస్తుతం నా బ్యాలెన్స్ అక్కడ కనిపిస్తుంది, అందులో నుంచి మనకు వచ్చేస్తుంది అన్నమాట. సో ఇది ఫండ్ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి అనేది మీరు చూసుకోండి.